మనము పేజీ నంబర్ 45 లో ఈ పట్టిక కూడా రాయించాం కదమ్మా. రాశారందరూ పట్టిక చూడండి, చిత్రాలు గీసేవాళ్ళు, నాటకం చేసేవాళ్ళు, ఏమంటారు ఇవన్నీ కూడా రాయించాం కదా, అందరు రాశారా? తర్వాత చూడండి, కింది పదాలకు ఆధారంగా గేయని పొడిగించండి, ఇది కూడా రాయించాం కదా. ఇప్పుడు రాశారందరూ నోట్ బుక్ టెక్స్ట్ బుక్ రాశారమ్మా. ఇప్పుడు పేజీ నెంబర్ 44 ఏంటి? నెంబర్ 74 ఇక్కడ ప్రశ్న జవాబులు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయమ్మా? ప్రశ్న జవాబులు ఉన్నాయి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి అని ఉంది. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. ఏమంటుంది? ఆలోచించి సొంత మాటల్లో రాయండి అని ఉంది ఇక్కడ. అవునా? చూసారన్నారు, పేజీ నెంబర్ 44 తీసారమ్మా. చూడండి, ఇక్కడ ఉన్న రెండు ప్రశ్నలు ఉన్నాయి, దీనికి మనము జవాబులు రాయాలి. నేను బోర్డు మీద రాస్తాను, మీరు పెన్సిల్ వచ్చా చక్కగా రాసుకోండి. ఇక్కడ ముందుగానే మీకు ప్రశ్న ఇచ్చారు కాబట్టి మీరు జవాబు రాయాలి. అర్థమవుతుందమ్మా? నేను ప్రశ్న కూడా రాశాను, నేను ప్రశ్న కూడా ఇక్కడ రాశాను. మీరు టెక్స్ట్ బుక్ లో ప్రశ్న రాయబడి జవాబు రాయండి. నోట్ బుక్ లో రాసేటప్పుడు మాత్రం ప్రశ్న రాయాలి, జవాబు రాయాలి. అర్థమవుతుందా? ఇకంతా కూడా బోర్డు చూడండి, చూడండి. మీ అమ్మ గురించి రాయండి. మొదటి ప్రశ్న ఏముంది? మీ అమ్మ గురించి రాయండి. జవాబు చూడాలంటే కూడా, అమ్మ ఏమని చెప్పను, మీ గురించి ఎంతని చెప్పాలి, మా అమ్మ మహాలక్ష్మిలా ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రశ్న ఏమడిగాడు? మీ అమ్మ గురించి రాయండి అని, మీ అమ్మ గురించి రాయని అని ఉందట మన ప్రశ్న. అప్పుడు మీరు ఏం రాయాలి? మీ అమ్మగారి గురించి రాయాలి. అర్థమవుతుందమ్మా? మీ అమ్మగారి గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరు అక్కడ జవాబు రూపంలో రాయండి. ఆలోచించి మీ సొంత మాటలు మనమే రాయండి. దాన్ని స్వీయ రచన అంటున్నామా? ఆయన చూడండి, నాకు గుబ్బ పెట్టి జోలపాడి ఎన్నో కథలు చెప్పావు, ఓలమాలు విద్యించి నాకు తొలి గురువు అయ్యావు, మా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, మా అమ్మ గురించి చెప్పాలంటే నాకు ఈ జన్మ సరిపోదు, నాకు మా అమ్మ దైవంతో సమానము. చూడండి, ఎవరు రాసేసాం అమ్మ గురించి? నేను మళ్ళీ చెప్పేవాళ్ళు ఏమని రాస్తున్నాను చెప్పండి. మా అమ్మ ఏమని చెప్పను నీ గురించి, ఎంత చెప్పను అమ్మ ఏమని చెప్పాలి నీ గురించి, ఎంత చెప్పను. మనం మా అమ్మ గురించి ఎంతగా వర్ణించి చెప్పినా కూడా తక్కువే. అవునా? మా అమ్మ మహాలక్ష్మిలా ఉంటుంది, మా అమ్మ చూడడానికి సాక్షాత్ మహాలక్ష్మిదేవిలా ఉంటుంది, నాకు గువ పెట్టి జోడపాడి ఎన్నో కథలు చెప్పావు, నాకు గువ పెట్టి జోడపాడి ఎన్నో మంచి మంచి కథలు చెప్పావు, ఓనమాలు గిట్టించి నాకు తొలి గురువు అయ్యావు, ఓనమాలు గిట్టించి నాకు తొలి గురువు అయ్యావంటే మీకు మీరు చిన్నగా ఉన్నప్పుడు మిమ్మల్ని బడిలో చేర్చాలంటే ముందుగా మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరస్వతి దేవి దగ్గర తీసుకొని, సరస్వతి దేవి దగ్గర ఎక్కడ ఉంటుందో బాసర, అక్కడ తీసుకొని మీకు అక్షరాభ్యాసం చేయిస్తారు. తెలుసామా? అక్షరాభ్యాసం చేయించిన తర్వాత పంతులుగా రాసినప్పుడు తమ తల్లిదండ్రులు మన చేయి పట్టుకొని ఆ ఓనమాలు దిద్దిస్తారు పలకపై. అవునా? చేస్తారు మొత్తం మొదటి గురువు. అవునా? అందుకనే చెప్తున్నాడు, ఓనమాలు దిద్దించి నాకు తొలి గురువు అయ్యావు అని రాస్తాం. చూడండి, మా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. చూడండి, ఇప్పుడు అమ్మ ప్రేమ మనకు దొరుకుతుంది ఎక్కడన్నా, డబ్బులు పెట్టి కొనొస్తుందా? కొంటామా? డబ్బులు పెట్టి దొరుకుతుంది ఎక్కడైనా, షాప్ దొరుకుతుంది ఎక్కడైనా, ఎక్కడ దొరకదు. అందుకే మనము అమ్మ ప్రేమ వెలకెట్టలేనిది. మన అమ్మ ప్రేమ డబ్బులతో కొనలేము, ఎన్ని పైసలు పెట్టినా కూడా కొనలేము, లక్షలు పెట్టినా, వేలు పెట్టినా, కోట్లు పెట్టినా కూడా మన అమ్మ ప్రేమ మనకు దొరకదు. అవునా? అందుకే ఏమని రాస్తున్నాం ఇక్కడ, మా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, డబ్బులతో వెలకట్టలేనిది, కొనలేనిది. అవునా? ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది, కానీ మన పైన మన అమ్మ ప్రేమ మన పైన మన అమ్మ ప్రేమ చూపించే విధానం ఎక్కడ కూడా దొరకదు. అర్థమవుతుందమ్మా? మా అమ్మ గురించి చెప్పాలంటే నాకు ఈ జన్మ సరిపోదు, మా అమ్మ గురించి చెప్పాలంటే నాకు ఈ జన్మ సరిపోదు. అంటే నేను జీవించి ఉన్నంత మటుకు చెప్పినా కూడా మా అమ్మ గురించి నేను ఎంత చెప్పినా కూడా సరిపోదు, ఈ జన్మ అనేది సరిపోదు మనము అని రాస్తున్నాను అమ్మ గురించి. అవునా? అర్థమైనమ్మా? నాకు మా అమ్మ దైవంతో సమానము, నాకు మా అమ్మ దైవంతో సమానము, దేవుళ్ళతో సమానము, అమ్మ దేవతతోటి సమానము, మనం గుళ్ళో పూజించే దేవతతో సమానము అమ్మ అంటే అని మనం అమ్మ గురించి వర్ణించి రాశాము. అర్థమవుతుందమ్మా? మళ్ళీ చూద్దాం, అంతా కూడా చూడండి బోర్డు వైపు.
ప్రశ్న ఏముంది మీ అమ్మ గురించి రాయండి ప్రశ్న ఏముందమ్మా మీ అమ్మ గురించి రాయండి అని అంటారు గీతలు గురించి చదవండి ఈ గీతల పైన మీరు జవాబు రాయండి అర్థమవుతుందా ఈ గీతల పైన మీరు జవాబు రాయాలి మళ్ళీ చూస్తున్నాను వినండి అమ్మ ఏమి చెప్పను నీ గురించి ఎత్తుని చెప్పాలి మా అమ్మ మహాలక్ష్మిలా ఉంటుంది నాకు బువ్వ పెట్టి జోలపాడి ఎన్నో కథలు చెప్పారు ఓనమాలు దిప్పించి నాకు తొలి గురువు అయ్యారు మా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది మా అమ్మ గురించి చెప్పాలంటే నాకు ఈ జన్మ సరిపోదు నాకు మా అమ్మ దైవంతో సమానం ఇది మొదటి ప్రశ్న యొక్క జవాబు అర్థమవుతుందమ్మా ఇది మొదటి ప్రశ్న యొక్క జవాబు అలాగే రెండవ ప్రశ్న చూడండి కింద నేర్చేస్తుంది రెండవ ప్రశ్న కింద నేర్చుకోండి మీ అమ్మ అంటే మీకు ఎందుకు ఇష్టం రాయండి ఇప్పుడు మీ అమ్మగారు అంటే మీకు ఎందుకు ఇష్టమో రాయాలి మీ సొంత మాటల్లో ఆలోచించి మీరు ఎందుకు ఇష్టపడుతున్నారో మనము జవాబు రూపంలో రాయాలి అర్థమవుతుందమ్మా ఇక్కడ చూడండి అన్ని కూడా బోర్డు చూడండమ్మా మీ అమ్మ అంటే మీకు ఎందుకు ఇష్టమో రాయండి ప్రశ్న ఏంటి మీ అమ్మ అంటే మీ అమ్మ అంటే మీకు ఎందుకు ఇష్టమో రాయండి జవాబు చూడండి అమ్మ కూడా మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే ఈ సృష్టిలో ప్రియనైన పదము అమ్మ ఈ సృష్టిలో ప్రియనైన పదం అమ్మ ఏమునండి ఈ సృష్టిలో ప్రియనైన పదం అమ్మ నాకు నచ్చినవన్నీ చూడండి నాకు నచ్చినవన్నీ చేసి పెడుతుంది ఇప్పుడు చూడండి మీకు ఏమైనా తినాలనిపించినా మీకు నచ్చినవే చేసి పెట్టుకుంటుంది అమ్మ ఇంట్లో అవునా నాకు నచ్చినవన్నీ చేసి పెడుతుంది నాకు చదివిస్తుంది ఇప్పుడు మీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ యూనిఫామ్ చేసుకున్న తర్వాత మీరు కాళ్ళకి గడిస్తుంది పాలు బిస్కెట్ ఇస్తుంది అవునా అవన్నీ తిన్న తర్వాత పాలు తాగిన తర్వాత చక్కగా మీ దగ్గర కూర్చుంటుంది కూర్చొని ఈ రోజు మీకు బడిలో ఏం హోంవర్క్ ఇచ్చారమ్మా మీ పేరు రాసి ఉంది అని అడుగుతుందా లేదా అడిగిన తర్వాత దగ్గర కూర్చొని మీకు రాయించేదంటే హోంవర్క్ రాపిస్తుంది రాపించిన తర్వాత ఏం తెలుస్తుంది చదివిస్తుంది అవునా చేస్తుంది మీ అమ్మగారు ఎంత దగ్గర వెరీ గుడ్ చదివిస్తుంది మా అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది మా అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఎప్పుడైనా అమ్మ కోరుతుందా తిడుతుందా కోపడుతుందా మనం ఎంత సంతాయించినా ఎంత అల్లరి చేసినా కూడా మన అమ్మ మనకి చాలా నెమ్మదిగా ప్రేమగా చెప్తుంది ఉద్యోగిస్తూ అమ్మా చూడండి అందుకే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అందుకే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అంటున్నామా ఇది రెండవ ప్రశ్న యొక్క జవాబు ఇదేంటమ్మా రెండవ ప్రశ్న యొక్క జవాబు మీరు టెక్స్ట్ బుక్ రాసేటప్పుడు గురించి రాయండి జవాబు చూడండి అందు కూడా అమ్మ ఏమని చెప్పను
మీ గురించి ఎంతని చెప్పాలి? అమ్మ ఏమని చెప్పండి మీ గురించి ఎంతని చెప్పాలి? మా అమ్మ మహాలక్ష్మిలా ఉంటుంది, మా అమ్మ మహాలక్ష్మిలా ఉంటుంది. నాకు బువ్వ పెట్టి జోలపాడి ఎన్నో కథలు చెప్పావు, నాకు బువ్వ పెట్టి జోలపాడి ఎన్నో కథలు చెప్పావు. మూలమాలు దిద్దించి నాకు తొలి గురువు అయ్యావు, మూలమాలు దిద్దించి నాకు తొలి గురువు అయ్యావు. మా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, మా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. మా అమ్మ గురించి చెప్పాలంటే నాకు ఈ జన్మ సరిపోదు, మా అమ్మ గురించి చెప్పాలంటే నాకు ఈ జన్మ సరిపోదు. నాకు మా అమ్మ దైవంతో సమానము, నాకు మా అమ్మ దైవంతో సమానము. ఇది మొదటి ప్రశ్న జవాబు. అలాగే రెండో ప్రశ్న చూడండి, మీ అమ్మ ప్రేమ చూడండి. మీ అమ్మ అంటే మీకు ఎందుకు ఇష్టమో రాయండి. మీ అమ్మ అంటే మీకు ఎందుకు ఇష్టమో రాయండి. మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం, మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ సృష్టిలో ఏమైన పదము అమ్మ నాకు నచ్చిన వాటిని చేసి పెడుతుంది, నాకు నచ్చిన వాటిని చేసి పెడుతుంది, నాకు చదివిస్తుంది. అవునా, నాకు చదివిస్తుంది. మా అమ్మ నన్ను ఎంతో ప్రేమ చూసుకుంటుంది, మా అమ్మ నన్ను ఎంతో ప్రేమ చూసుకుంటుంది. అందుకే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, అందుకే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ కూడా తప్పులు లేకుండా టెక్స్ట్ బుక్ రాయండి అమ్మ. టెక్స్ట్ బుక్ రాసిన తర్వాత నోట్బుక్లు రాసుకొని రండి. ఎంతమంది పిల్లలు తర్వాత ఏం చేస్తారు? నోట్బుక్ లో అక్కలు రాసుకొని రండి. అక్కలు వచ్చాయి అందరికి? వర్ణమాల నుంచి వండ్ర వరకు వచ్చాయా? అది కూడా రాసుకొని రండి. అందరు కూడా వర్ణమాల రావాలి. ఎంతమవుతుందమ్మా? రైట్. తర్వాత తర్వాత క్లాస్ లో మనము ఇంకో కొత్త పాఠం గురించి తెలుసుకుందామమ్మా. ఇవైతే నేను నోట్బుక్ చక్కగా రాసుకోండి రండి. టెక్స్ట్ బుక్ రాసిన తర్వాత పెన్సిల్ తోటి నోట్బుక్ లో అనుకుంటూ రాయండి. మీరు రాసేటప్పుడు అనుకుంటూ రాయండి. ఇంతమవుతుందమ్మా? అనుకుంటూ రాయాలి. సరే పిల్లలు, తర్వాత తర్వాత కొత్త పాఠం గురించి మనము రేపు చెప్పుకుందాము. ఈ మొత్తం రాసుకోండి.